లోకేష్ శివగళం పాదయాత్రకు మంగళం. చంద్రబాబు అరెస్టుతో నిలిచిపోయిన నారా లోకేష్ శివగళం పాదయాత్ర తిరిగి కొనసాగుతుందా? తాజా పరిస్థితులు చూస్తుంటే అది కష్టమేనని అనిపిస్తోంది. నారా లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టిన సమయంలో ఏపీకి రావడానికి ఆయన భయపడుతున్నాడని ప్రచారం జరుగుతున్న తరుణంలో టీడీపీ నుంచి ఒక లీక్ బయటికి వచ్చింది. లోకేష్ వచ్చేస్తున్నారని, యువగళం పాదయాత్ర కొనసాగిస్తారు అంటూ లీకులు ఇచ్చారు. లోకేష్ భయంతో ఢిల్లీలో కూర్చున్నారనే ప్రచారం గట్టిగా సాగుతున్న నేపథ్యంలో యువగళం కొనసాగింపు అంటూ ఒక లీక్ వదిలారు. ఇదంతా జరిగి 2 వారాలు గడిచిపోయాయి. అయితే నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఊసు మాత్రం ఎత్తడం లేదు. అసలు అలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేపట్టినట్టుగా లోకేష్ కూడా మర్చిపోయినట్లు ఉన్నారు. అది మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది? అసలు మొదలవుతుందా లేక అర్ధంతరంగా ఆగిపోయినట్లేనా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. మరి పరిస్థితి చూస్తుంటే లోకేష్ పాదయాత్ర దాదాపు ఆగిపోయినట్లేనని అనుకోవాల్సి వస్తోంది. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో లోకేష్ జనం మధ్య తిరిగితే సానుభూతి లభించే అవకాశం ఉంటుంది. చంద్రబాబును అరెస్ట్ చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా లోకేష్ పాదయాత్రకు పోటెత్తే అవకాశం కూడా ఉంటుంది. అయితే నారా లోకేష్ మాత్రం ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నారు. ఏదో నామమాత్రపు నిరసన చేస్తూ అదే చాలనుకుంటున్నట్లుగా లోకేష్ కాలం గడుపుతున్నట్లుగా ఉంది. చంద్రబాబు నాయుడు విడుదల ఆలస్యం అయ్యే కొద్దీ లోకేష్ పాదయాత్ర ఊసులో కూడా లేకుండా పోతోంది. ఇప్పటికే పాదయాత్ర ఆగిపోయి నెల గడిచిపోయింది. ఎన్నికలకు ఉన్న సమయం ఇంకో 6 నెలలు. ఎన్నికల షెడ్యూల్ వస్తే పాదయాత్రకు అవకాశం ఉండదు. అంటే లోకేష్ పాదయాత్ర చేయడానికి పట్టుమని 4 నెలల సమయం కూడా లేదు. అయితే ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్రను పక్కన పెట్టి చంద్రబాబు అరెస్టుతో మధ్యలో నిలిచిపోయిన భవిష్యత్ గ్యారంటీ యాత్రలను తిరిగి కొనసాగించాలని లోకేష్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే ఇక లోకేష్ పాదయాత్ర ఊసు లేనట్లే. చంద్రబాబు బయటకు వచ్చే వరకు భవిష్యత్ గ్యారంటీ యాత్ర కొనసాగుతుందని చెబుతున్నప్పటికీ ఆయన బయటకు వచ్చే సమయానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తే అప్పుడు లోకేష్ పాదయాత్ర సాగించే అవకాశం ఉండకపోవచ్చు.